మహబూబాద్లో ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం పురస్కరించుకొని మహబూబాద్ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భీమ్సాగర్, డాక్టర్ వెంకట్రాములు, ఏఎన్ఎం ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ యాంటీ మలేరియా డే సందర్భంగా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మహబూబాద్ నుంచి ఒక ర్యాలీని ఇక్కడున్న వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బంది నిర్వహించడం జరిగింది. దీని యొక్క మెయిన్ స్లోగన్ ఏంటంటే జీరో మలేరియా నాతోటే స్టార్ట్ అయింది. అంటే మలేరియా అనేది అందరూ తెలుసు దోమలు వస్తుందని, కాబట్టి మన చుట్టూ పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవటము, మురుగులు నిల్వ ఉంచుకోవటం చూసుకోవటము మెయిన్గా మనం చేయవలసిన పని. సో దీంతో పాటుగా స్వచ్ఛ భారత్ విషయంలో మనం ఎంత క్లీన్గా ఉంటామో మన ఇళ్ళు మన పరిసరాలు దోమలు పెరగకుండా నివారించవచ్చు. ముఖ్యంగా మెయిన్ ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు కానీ, తర్వాత వాటర్ సప్లై వాళ్ళు కానీ, డ్రైనేజ్ వాటర్ని కానీ ఇవన్నీ నిల్వ ఉన్నట్టయితే దోమలు పెరిగి ఆ దోమల ద్వారా మలేరియా వస్తుంది. సో మలేరియా దోమల రావడానికి మెయిన్ అనాఫిలిస్ అనే దోమ కారణం. మెయిన్గా ఇంకోటి ఏంటంటే డెంగ్యూ. డెంగ్యూ కూడా మనం మెయిన్ టైగర్ మస్కిటో ద్వారా వస్తుంది. కాబట్టి స్టాగ్నేట్ ఆఫ్ వాటర్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండ్ గారు, తర్వాత మా సిబ్బంది అంతా కూడా ఒకటే స్లోగన్, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీరు నిల్వ ఉంచవచ్చు, ఒకవేళ జ్వరం అనేది వస్తే ప్రతి ఒక్కరు కూడా మలేరియా రక్త నమూనా పరీక్ష మాత్రం చేస్తున్న యొక్క విషయాన్ని తెలియజేయండి.